ప్రపంచం మొత్తం ఆకర్షించినటువంటి మొత్తాన్ని ఆకర్షించిన యుఎస్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్, ఆల్రెడీ ఆయన యుఎస్ఏకి అధ్యక్ష పదవిని చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఆయన చరిత్ర ముగిసింది అని చెప్పి ఆయన ప్రత్యర్థులు ప్రజలందరికీ కూడా క్యాన్వాస్ చేస్తున్నటువంటి సందర్భంలో కమలా హారిస్ ఎన్నిక అనేటటువంటిది ఒక డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఆమె ఎన్నిక లాంఛనప్రాయం అని చెప్పి మొత్తం మీడియా అంతా ఘోషిస్తున్నటువంటి నేపథ్యంలో అందరి అంచనాలని తలకిందులు చేస్తూ డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా యుఎస్ ప్రధానమైనటువంటి ఒక దేశం ఏదైతే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉందో దానికి అధ్యక్షులుగా మరొకసారి తిరిగి ఎన్నిక కావటం అనేటటువంటిది తప్పనిసరిగా చరిత్రాత్మ అనే మాట మనం చెప్పాలి. సో ఇప్పుడు యుఎస్ ఎన్నిక అయిపోయింది. సో డొనాల్డ్ ట్రంప్ రేపు జనవరి 20వ తేదీ నుంచి వారు అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఆల్రెడీ కూడా ఒక తొందరపాటు మనిషి అని చెప్పి అందరూ కూడా అంచనా వేసేటటువంటి వ్యక్తి, అతని మాటలు కానీ చేతలు కానీ కొన్ని కొన్ని కాంట్రవర్సీస్ క్రియేట్ చేసేటటువంటి వ్యక్తి. అతను అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమయంలో కరోనా అనేటటువంటి ఒక తీవ్రమైనటువంటి ఒక వైరస్ ప్రపంచం మొత్తాన్ని చాలా ఉణికించినటువంటి సందర్భంలో, అనేక మందిని కబళించినటువంటి సందర్భంలో, ఇది చైనాలో ప్రయోగశాలలో ఏర్పడినటువంటి వైరస్ మాత్రమే అని ఘంటాపథంగా చెప్పినటువంటి వ్యక్తి ట్రంప్. అటువంటి ట్రంప్ మళ్ళీ తిరిగి అధికారం చేపట్టిన తర్వాత యుఎస్ సంబంధించిన ఎకనామికల్ సిట్యుయేషన్, వారి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడబోతుందా, యునైటెడ్ స్టేట్స్కు ఉన్నటువంటి డాలర్ ఏదైతే ఉందో ఆ డాలర్ మరింతగా బలపడబోతుందా, సో డాలర్ బలపడుతోంది రూపాయి మాత్రం ఎక్కడ కూడా క్షీణించట్లేదు అనేటటువంటి మన నిర్మలా సీతారామన్ గారి స్టేట్మెంట్ ఏవైతే ఉందో అదే స్టేట్మెంట్ రేపు పొద్దున్న మళ్ళీ తిరిగి వారు ఇచ్చేటటువంటి అవకాశం ఉందా, డాలర్తో కనుక మనం కంపేర్ చేస్తే రూపాయి మరింతగా బలపడేటటువంటి అవకాశాలు ఉన్నాయా, ఒకసారి వీటి మీద కంప్లీట్గా ఒక రివ్యూ అనేటటువంటి చేద్దాం. సో ఇవాళ ప్రధానంగా యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ముందున్నటువంటి బాధ్యత, యునైటెడ్ స్టేట్స్కు ఉండేటటువంటి ఆర్థిక పరిస్థితి, క్షీణించినటువంటి ఆర్థిక పరిస్థితిని తక్షణమే మెరుగుపరిచేటటువంటి చర్యలు తీసుకోవటం, బైడెన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమయంలో యునైటెడ్ స్టేట్స్ అప్పులు తీర్చలేక, తీసుకున్నటువంటి అప్పుల మీద వడ్డీలు కట్టలేక మళ్ళీ తిరిగి కొత్త అప్పులు తీర్చుకోవాల్సినటువంటి చట్ట సవరణలు చేయాల్సినటువంటి అవసరం పడింది వారి మీద. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికానే అప్పుల్లో కనుక మునిగిపోతే అంత బలమైనటువంటి ఆర్థిక సామ్రాజ్యాన్ని కలిగి ఉన్నటువంటి యునైటెడ్ స్టేట్స్కి ఆ రకమైనటువంటి అప్పులు తిప్పలు తప్పకపోతే ఇక భారతదేశం లాంటి వ్యక్తి దేశాల యొక్క పరిస్థితి ఏంటి? ఇవాళ కనుక మనం చూస్తే దాదాపుగా 180 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నటువంటి భారతదేశం రేపు యునైటెడ్ స్టేట్స్ వైపు చూస్తుంది గ్యారంటీగా. ఆర్థిక పరమైనటువంటి సహాయం వారు చేయలేకపోయినా వారికి సంబంధించినటువంటి అవసరాలను తీర్చటంలో భారతదేశం ఏ రకంగా ఎగుమతుల్ని చేయగలుగుతుంది అనేటటువంటి ఈ ట్రేడ్ అనేటటువంటి దాని మీద ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. రాజకీయ పరంగా ట్రంప్ మధ్యలోనూ మోడీ మధ్యలోనూ ఒక రకమైనటువంటి ఒక స్ట్రాంగెస్ట్ బాండేజ్ ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరమైనటువంటి ఎక్స్చేంజెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కనుక మనం చేయాలంటే ముందు యునైటెడ్ స్టేట్స్ బలపడాల్సినటువంటి అవసరం ఉంది. క్షీణించినటువంటి వారి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సత్వరమే లైన్లోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పక్క చైనాకు సంబంధించినటువంటి మార్కెట్ అంతా కూడా ప్రస్తుతం వారి ఒడుదుడుకుల్ని ఫేస్ చేస్తున్నా కూడా ఇప్పటికీ ప్రపంచ మార్కెట్లో చైనా యొక్క ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వారిదే సింహభాగంగా ఉండేటటువంటి పరిస్థితి. అనేక దేశాల్లో కనుక మనం చూస్తుంటే క్షీణించినటువంటి ఆర్థిక పరిస్థితి మనకి దర్శనమిస్తుంది తప్ప, ఒక ఇంగ్లండ్ను మనం చూసినా, యూరప్లో ఉండేటటువంటి దేశాలు చూసినా, జర్మనీ లాంటి దేశాలను చూసినా కూడా ఎక్కడా కూడా చైనాకి దీటుగా ఒక వ్యవస్థ కింద రూపొందించేటువంటి అవకాశాలు లేనటువంటి పరిస్థితులే మనం చూస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో మనం 3వ స్థానానికి ఎగబాకబోతున్నాం అనేటటువంటి నరేంద్ర మోడీ గారి ప్రకటన ఏదైతే ఉందో అది తాత్కాలికంగా మనందరికీ కూడా ఆనందం కలిగించేటటువంటి అంశమైనా కూడా భవిష్యత్తులో ఇవన్నీ కూడా నిజమయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయా? చైనా, యునైటెడ్ స్టేట్స్ తర్వాత దేశాలను దాటుకుని భారతదేశం రాగలుగుతుందా?
భారతదేశం కనుక రావాలి అని అంటే పొలిటికల్గా ఏదైతే లిటిల్ అన్రెస్ట్ అనేక రాష్ట్రాల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుందో వాటిల్ని అధిగమించి మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఎగుమతుల మీద దృష్టి పెట్టేటటువంటి అవకాశం ఉందా? రూపాయి బలపడడానికి ఏ రకమైనటువంటి కారణాలు ఉన్నాయనేటటువంటి దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఓ పక్కన మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడైనా జరగచ్చు అనేటటువంటి ఒక సందేశం వెలువడుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ రష్యా ఉక్రెయిన్ వారే కాకుండా ఇజ్రాయెల్ మధ్యలోనూ పాలస్తీనా మధ్యలోనూ జరిగినటువంటి వార్ ఏదైతే ఉందో, అదే రకంగా అణు సంపత్తి కలిగినటువంటి ఇరాన్ లాంటి దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ మీద కాలు దూవుతున్నటువంటి సందర్భంలో, అరబ్ దేశాలన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో మా దగ్గర ఉన్నటువంటి ఈ ఆయిల్ నిక్షేపాలు ఏవైతే ఉన్నాయో, ఇది ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసేటటువంటి దేశాలకి మేము తప్పనిసరిగా రిక్తహస్తం చూపిస్తామని వారు వార్నింగ్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో, మూడో ప్రపంచ యుద్ధాన్ని నివారించి ట్రంప్ లాంటి వ్యక్తులు అమెరికా యొక్క సుప్రీమసీని కాపాడుకుంటూ చైనాకి సంబంధించినటువంటి స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వీర్యం చేస్తూ ఒక శాశ్వత మిత్రుడిగా ఉండేటటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి ఎగుమతులు కానీ మ్యానుఫ్యాక్చరింగ్ వాటి యూనిట్స్ మీద కానీ డిపెండ్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయా? తప్పనిసరిగా భారత ప్రభుత్వం చాలా తీవ్రంగా ఆలోచించాల్సినటువంటి అంశం. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా బైడెన్ ట్రంప్ మీద విన్ అయిన తర్వాత 4 సంవత్సరాల వారి పరిపాలనలో ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి సెన్సేషనల్ వార్తలు కూడా మనం ఎక్కడ చూడలేదు. చూడకపోగా అమెరికా యొక్క సుప్రీమసీ అనేటటువంటిది సన్నగిలటం, చిన్న చిన్న దేశాలైనటువంటి నార్త్ కొరియాలు కానీ లేదా మనం చూస్తున్నటువంటి ఇజ్రాయెల్ కానీ ప్రపంచ శాంతిని భగ్నం చేసేటటువంటి విధంగా వారి యొక్క దుండుడుకు చర్యలు ఉన్నటువంటి నేపథ్యంలో భారతదేశం చాలా సైలెంట్గా అనేక దేశాలు ఈవెన్ బైడెన్ కూడా స్వయంగా మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హోదాలో ప్రపంచ యుద్ధాన్ని నివారించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి నాయకుడు, భారతదేశానికి ఆ శక్తి ఉందని పదే పదే చెప్పినటువంటి నేపథ్యంలో మనం ఎక్కడ కూడా స్టాండ్ తీసుకోలేకపోయినాం. సో ఇవాళ మారినటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ట్రంప్ ఎన్నిక అనేటటువంటిది వ్యక్తిగతంగా భారతదేశానికి భారత రాజకీయ వ్యవస్థకి ఒక రకమైనటువంటి సంతోషం కలిగించిన నేపథ్యంలో యుఎస్ బలపడుతూనే ఆ బలాన్ని మనం కూడా షేర్ చేసుకునేటటువంటి పరిస్థితి ఎంతవరకు ఉందని తప్పనిసరిగా ఆలోచించాలి. రూపాయి బలపడటం అనేటటువంటిది రాబోయేటటువంటి రోజుల్లో భారత ఆర్థిక వ్యవస్థకి అత్యంత ఆవశ్యకత అయినటువంటి అంశం. అదే రకంగా విదేశాల పెట్టుబడులన్నీ కూడా భారతదేశాన్ని ఆకర్షించటంలో భారతదేశంలో ఉండేటటువంటి ఎకనామికల్గా ఉండేటటువంటి దౌత్యవేత్తలందరూ కూడా చాలా సీరియస్గా పరిగణించాల్సినటువంటి అంశం. అంచేత ఏం మనం అనుకున్నా కూడా రూపాయి బలపడడానికి చాలా అవకాశం ఉన్నటువంటి నేపథ్యం ఇవాళ ఉంది. ట్రంప్ ఎన్నిక అనేటటువంటిది రాజకీయ పరంగా ఏ రకమైనటువంటి సిట్యుయేషన్ క్రియేట్ చేసినా భారతదేశంతో అతనికి ఉండేటటువంటి మిత్రుత్వం కానీ భారతదేశం పట్ల అతనికి ఉండేటటువంటి ఒక సానుకూల దృక్పథం కానీ మనం పరిగణిస్తే భవిష్యత్తులో మన దగ్గర ఉండేటటువంటి చదువుకున్న యువత అమెరికాలో స్థిరపట్టమే కాకుండా అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థని బలపరుస్తూనే వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని మరింత ద్విగుణీకృతం చేస్తూనే మన దేశానికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంచేత ఇవన్నీ కూడా నిరంతరం చాలా తీవ్రంగా చర్చించాల్సినటువంటి అంశాలు. చైనా అనేటటువంటి ఒక దేశం ఏదైతే ఇప్పటికీ కూడా ఒక రకమైనటువంటి విస్తరణ అనేటటువంటి ఒక కాంక్షతో ఉండేటటువంటి దేశంగానే దాన్ని పరిగణించాలి. సో వారి యొక్క పలుకుబడిని తగ్గిస్తూనే మన పలుకుబడిని పెంచుకుంటూ ఆర్థికంగా బలపడడానికి ట్రంప్ ఎన్నిక అనేటటువంటిది భారతదేశానికి భారతదేశ ప్రజలకి భారతలో ఉండేటటువంటి రాజకీయ వ్యవస్థ కూడా అత్యంత ఆవశ్యకత అంశంగా దాన్ని పరిగణించి మాత్రమే ముందుకు అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది.